చూడండి, తుప్పడిపోయిన సైకిళ్లతో సైకిల్ యాక్సిడెంట్ అయి వేల మంది చనిపోయారు, ఫ్యాన్కి ఉరేసుకొని వేల మంది చనిపోయారు, కొండ నీళ్లు తాగిన వాళ్ళు కోట్ల మంది బతికారు. అవునా 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 కాదా? చూసారా, వీళ్ళు ఎవరికైనా రూపాయి ఇవ్వలే, తిరిగి నాకే 3 తాటికాయలు కొనిచ్చారు, 3 మూళ్ళు 9 ముంచెలు. అంటే ఒక్కొక్కరు 9 ఓట్లు వేయించండి. వేయిస్తారా? వేయిస్తారా? చేయతన్ని వేయిస్తానన్న వాళ్ళు ఒక్కొక్కరు 9 10 ఓట్లు వేయిస్తానన్న వారు చూసారా? నేను వస్తే మీ అప్పులు తీర్చేస్తా, నేను వస్తే మీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, నేను వస్తే మీ అందరికి ఉచిత విద్య. ఇప్పటికి 100,000 మందిని చదివించాను. భరత్ ఏమో 1,000,000 మంది దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. నేను 3,10,000 మందిని రూపాయి తీసుకోకుండా ఇక్కడే పుట్టాను చిట్టువలసలో, ఆ పక్కనే తగరపోల్స భోగాపురం దగ్గర చారిటీ కట్టే నెల చూడండి, 30 సంవత్సరాలు 1,00,000 మందిని హైదరాబాద్ లో ఇక్కడ చదివించా. కనుక మీరందరూ విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే ఓటేయండి, గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే ఓటేయండి. ఎంపీ సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యే 8. ఈ ఒక్కసారి సైకిల్ని మర్చిపోండి, ఈ ఒక్కసారి ఫ్యాన్ మర్చిపోండి, ఈ ఒక్కసారి మన విశాఖను గుర్తు తెచ్చుకోండి. వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మారు, నేను భూములు అమ్మకుండా ఆపాను. 100 కంపెనీలు తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారికి. బిల్ క్లింటన్ ని బిల్ గేట్స్ ని పరిచయం చేసింది ఎవరు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి అమెరికా ఎక్కడో తెలియదు అప్పుడు. నేను బిల్ క్లింటన్, అమెరికన్ ప్రెసిడెంట్, వెళ్ళు మా హైదరాబాద్ అంటూ వెళ్ళాడు. బిల్ గేట్స్ రా అంటూ వచ్చాడు. 100 కంపెనీలు తీసుకొచ్చాను. కనుక మీరు ఈ ఒక్కసారి ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పి ఓట్ల ఒరే ఆ జనసేన వాడు వెళ్ళిపోయాడు రా పీఠాపురం, నీకు బుద్ధి లేక, ఆడికి బుద్ధి లేక ఆ బీజేపీలో కలిసిపోయాడు, వెళ్ళి ఆడెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు రా ఒరే పిచ్చోడా, ఆడు బీజేపీలో కలిసిపోయాడు, నీకేమో పిచ్చుంది, వాళ్ళ అన్నయ్య ఏమో కాంగ్రెస్ లో కలిసిపోయాడు. తమ్ముడు చూసావా, పవన్ తమ్ముడు 10 పార్టీలు మారాడు, ముందు కాంగ్రెస్, ముందు ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయాడు, తర్వాత జనసేన పెట్టాడు, తర్వాత బీజేపీ టీడీపీ, తర్వాత పిఎస్పి సిపిఐ సిపిఎం, ఇప్పుడు టీడీపీ బీజేపీ దశావతారాలు. మనకొద్దు, మనకి మనమే ముద్దు. మనం అమ్ముడుపోతావా? 2,000 రూపాయలు ఇస్తావు ఓట్లు వేస్తావా? మన జీవితం రూపాయి కాదు, ప్యాకేజ్ స్టార్లు అమ్ముడుపోతారు, మనం అమ్ముడుపో. విశాఖపట్నం ఎంపీగా మీరు ఎవరికైనా ఎమ్మెల్యేలకి ఓటేసుకోండి, గాజువాక ఎమ్మెల్యేగా కొండకి, విశాఖపట్నం ఎంపీగా కొండకు ఓటేయండి, కొండను ఓట్లతో నింపండి. మీ గుండెలు, మీ హృదయాలు, మీ కుటుంబాలు నేను దీవెనలు ఆశీర్వాదాలతో నింపుతాను. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.